हेलो अंडी, वेलकम टू मिडिल क्लास अम्मचेति वंट। ईरोज मनम मश्रूम बटर मसाला एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु मश्रूम्स, आनियन, बटर, टमाटो, पचिमिर्ची, कोत्तिमीर, दाल्चिन चेक्क, इलाची, जीडिपप्पु, बादं पप्पु, अल्लं वेल्लुल्लि पेस्ट्, लवंगालु मरियु एंडुमिरपकायलु। కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం చూద్దాం. స్టవ్వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకోవాలి. వెన్నని మెల్ట్ అవ్వనివ్వాలండి. వెన్న మెల్ట్ అయ్యాక ఇందులో దాల్చిన చెక్క ముక్క 1 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. లవంగాలు ఒక 4, యాలుక్కాయ ఒకటి, ఒక 10 జీడిపప్పు, ఒక 6 బాదం పప్పుని తీసుకోండి. ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే మనం పేస్ట్ చేసుకుంటాము, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టమాటాలు, టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఆ బటర్ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టుకునేంత వరకు ఉంచితే చాలండి. ఎక్కువ సేపు సాట్ చేయక్కర్లేదు. కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుందండి. అందుకని మేము ప్రతి ఒక్క రెసిపీ కుక్కర్లోనే చూపిస్తున్నాము. మీరు ఇదే ప్రాసెస్లో నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, ఒక టీ గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీని మీద కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక చూద్దాం. 2 విజిల్స్ వచ్చాయండి, ప్రెషర్ కూడా పోయింది. మూత తీసి చెక్ చేసుకుందాం. చూసారు కదండి, మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లార పెట్టుకోండి. ఇవి చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సింగ్ జార్ లోకి వేసుకుందాం. ఇలా మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అవ్వనివ్వాలండి. వెన్న మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసుకోవాలి. ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. మష్రూమ్స్ ని గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, నీళ్ళు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ మష్రూమ్ ని సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. చూసారు కదండి, వెన్న బయటకు వచ్చేసేసింది, మష్రూమ్ కూడా సాఫ్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకోబోయే ముందు దీనిలో కొంచెం కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, మష్రూమ్ బటర్ మసాలా ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నామో ఇది రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం వెన్నతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వెన్న వేసుకుందాం. ఈ రెసిపీ, ఈ గ్రేవీ చాలా మైల్డ్గా ఉంటుందండి. మసాలాలు చాలా తక్కువ తినే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. రైస్తో కానీ, రోటీతో కానీ, బిర్యానీతో కానీ దేంతో ఏంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ మరిన్ని చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. వాచింగ్.